हेलो एवरीवन, वेलकम बैक टू महालक्ष्मी वंटिल्लु। ईरोजु मंचूरियानी टेस्टीगा इंट्लोने स्ट्रीट स्टाइल्लो एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। सो इप्पुडैते प्रासेस नी चाला क्लियर्गा डीटेल्गा चूसेद्दाम। ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 500 గ్రాముల క్యాబేజీని ఇలా తరుగు చేసుకుని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో 200 గ్రాముల క్యారెట్ తురుము, 2 ఉల్లిపాయల తరుగు, అలాగే 4 పచ్చిమిర్చి తరుగు కూడా యాడ్ చేయండి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి। ఇప్పుడు పొడులన్నిటిని యాడ్ చేయాలి। 1 టీ స్పూన్ మసాలా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, మీకు రుచికి తగినట్టుగా వేసుకోండి। కొంచెం ఎక్కువ అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। కొంచెం కొత్తిమీర తురుము, अलगे हाफ टी स्पून वाइट पेपर पाउडर, हाफ टी स्पून ब्लैक पेपर पाउडर। सो वीटने ऐडन तरह चत बिस्क तो कलपंडी। इप कल इंदो वाटर अने पैक वाटर पैकंद अवर को बाग कल क्याबेजी अं क्यारे वाटर सपरेटन नागुरी टी स्पून कॉर्न फ्लोर ने ऐडी। इपड़ो नागुरी टी स्पून मैदा पिं ऐडी। इवे रेडू ऐडन तरह बाग कल ఇది కలుపుతూ ఉన్నప్పుడు ఒక బాల్ తయారు చేసుకొని చూడండి। ఇంకా బాల్ ప్రిపేర్ అవ్వట్లేదంటే ఇంకా పిండి యాడ్ చేసుకోండి। పిండిని మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు। మీరు కొంచెం కొంచెం పిండి యాడ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు తెలిసిపోతుంది బాల్ ఎప్పటి వరకు అయితే ప్రిపేర్ అవుతుందో అప్పటి వరకు కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఉండండి। పిండి వాటర్ శాతాన్ని బట్టి కొంచెం పెరుగుతూ ఉంటుంది। సో చూసారు కదా, ఇలా మధ్యలో చెక్ చేసుకుంటే రాలేదు। ఇంకొంచెం పిండి యాడ్ చేసి మళ్ళీ కలుపుకుందాం। सो इप्पुडु ट्राई चेसिनट्लयिते ई विधंगा बॉल रेडी अयिपोयिंदि। चूसारु कदा, इदि किंदकि ड्राप चेस्ते ई विधंगा कन्सिस्टेंसी उंडाली। सो ई विधंगा आयिल्लो ड्राप चेसुकुंटे मनकि करेक्ट गा सरिपोतुंदि। इप्पुडु दीनि पक्कन पेट्टेसि स्टव् मीद कडाई पेट्टुकुनि अंदुलो डी फ्राई कि सरिपड आयिल् याड् चेयंडि। आयिल् बागा हीट अयिन तर्वात फ्लेम नि मीडियम कि अड्जस्ट् चेसुकुनि अंदुलो मनं इदिवरकु एला अयिते बॉल्स याड् चेसामो अदे विधंगा चेत्तो राउंड गा बॉल्स तयारु चेसुकुनि ई विधंगा आयिल् लोकि डिप् चेसि वेसुकोंडि। ఇదే విధంగా అన్ని బాల్స్ ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులకి తిప్పుకుంటూ క్రిస్పీగా వేపుకోవాలి। ఇది కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది। అలా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి। కొంచెం తొందరగా తీసుకున్నారంటే మనకి బాగా ఫ్లఫీగా వచ్చేస్తాయి। సో బాగా క్రిస్పీగా వేగే వరకు ఈ విధంగా వేపుకుంటూ ఉండండి। సో ఇప్పుడు చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోయాయి, క్రిస్పీగా అనిపిస్తున్నాయి కదా। ఇప్పుడు పక్కకు తీసుకుని ఇలా పక్కకి తీసుకుని టిష్యూ పేపర్ లో ఉంచుకోండి। అప్పుడు ఏమైనా ఆయిల్ ఉన్నట్టైతే ఆ టిష్యూ పేపర్ ఆయిల్ ని అబ్జర్బ్ చేసేస్తుంది। మనకి అప్పుడు మనకి ఆయిల్ ఫ్రీ మంచూరియా అనేది వస్తుంది। సో ఈ విధంగా వీటిని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు యాడ్ చేయండి। అలాగే 1 ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు యాడ్ చేయండి। వీటన్నిటిని హై ఫ్లేమ్ లో బాగా వేపుకోండి। ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుంది। అప్పుడు ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవగానే ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి। ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ ని హై లోనే ఉంచుకోండి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టమాటా కచప్, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చితే గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, అలాగే మామూలు సాల్ట్ కూడా సరిపడా యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అలాగే కారం 1 టీ స్పూన్ యాడ్ చేయండి। సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి। ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు గ్రేవీ దగ్గర పడుతూ వస్తుంది। మనం హై ఫ్లేమ్ లో ఉంచాం కాబట్టి తొందరగా గ్రేవీ దగ్గర పడిపోతుంది। ఇప్పుడు గ్రేవీ ఇలా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని యాడ్ చేసేయండి। సో ఇవి యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పైకి కిందకి టాస్ చేసుకుంటూ ఉండాలి। ఈ చూసారు కదా, ఇంకొంచెం దగ్గర పడిపోయింది। ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకోండి। ఇంకా ఫైనల్ గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। బాగా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి, మరీ ఎక్కువ దగ్గర పడిపోనివద్దు। ఇప్పుడు ఇక ఫైనల్ గా ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని ఉల్లిపాయ స్లైసెస్ తో ఎంజాయ్ చేయండి। మీకు ఈ రెసిపీ నచ్చితే మహాలక్ష్మి వంటిల్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। మీ సజెషన్స్ అండ్ సపోర్ట్ ని కామెంట్ చేయండి, అండ్ ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు।